రిమైనింగ్ మెథడ్స్ స్ట్రింగ్ రిలేటెడ్వి చూసినట్లయితే ఇక్కడ జాయిన్ మెజెస్ ద స్ట్రింగ్ రిప్రజెంటేషన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సీక్వెన్స్ ఎస్యూక్యూ ఇంటూ ఎ స్ట్రింగ్ విత్ సపరేటెడ్ స్ట్రింగ్ మరి ఇక్కడ ఎగ్జాంపుల్లో మనం చూసినట్లయితే స్ట్రింగ్ని మెచ్ చేస్తుంది ఒక స్ట్రింగ్ సపరేషన్ సీక్వెన్స్ తోటి ఎగ్జాంపుల్ చూడండి రన్ చేయండి సో ఇక్కడ హలో ఓల్డ్ హౌ ఆర్ యూ అనేది ఏమైంది మధ్యలో ఈచ్ అండ్ ఎవరీ క్యారెక్టరు ఎస్ అనే సబ్ స్ట్రింగ్ తోటి అంటే ఇక్కడ ఎస్ అనే సబ్ స్ట్రింగ్ స్టార్ ఇవ్వడం జరిగింది ఎస్ డాట్ జాయిన్ ఆఫ్ ఎస్టిఆర్ సో ఈ స్ట్రింగ్లో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ మధ్యలో ఏమవుతుంది ఏం జాయిన్ అవుతుంది మనం ఇచ్చిన స్టార్ జాయిన్ అవుతుంది స్టార్ అయితే స్టార్ ఏది కావాలంటే అది జాయిన్ చేయించుకోవచ్చు అనమాట సో హెచ్ స్టార్ ఈ స్టార్ ఇట్లా ప్రతి ఒక్కదానికి మధ్యలో స్టార్ అనేది యాడ్ కావడం జరిగింది అట్లానే నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ చూసినట్లయితే ఎల్ ఆఫ్ ఎస్టిఆర్ స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత టోటల్ ట్వంటీ త్రీ క్యారెక్టర్స్ ఉన్నాయి హలో హౌ హవర్ యూ అనే దాంట్లో ట్వంటీ త్రీ క్యారెక్టర్స్ ఉన్నాయి అట్లనే ఇక్కడ ఎస్టీఆర్ డాట్ ఎల్ జస్ట్ సెవెంటీ క్యారెక్టర్ లెఫ్ట్ జస్టిఫికేషన్ వస్తుంది అండ్ మనం ఇచ్చిన స్ట్రింగు ప్యాడ్ అవుతుంది అనమాట అంటే లెఫ్ట్ సైడ్కి జస్టిఫై అయ్యి టోటల్గా సెవెంటీ క్యారెక్టర్స్ టోటల్ స్ట్రింగ్ అయ్యే విధంగా ఇక్కడ ఇది యాడ్ కావడం జరిగింది నెక్స్ట్ ఎస్ అనే స్ట్రింగ్ ఆబ్జెక్ట్ని తీసుకున్నాం దాంట్లో హలో అన్నాం హలో క్యాపిటల్గా ఇవ్వడం జరిగింది ఎస్ డాట్ లోయర్ అనగానే అది లోయర్ కేస్కి మారిపోతుంది చూడండి లోయర్ కేస్ క్యాపిటల్ కాస్త లోయర్గా మారడం జరిగింది మరి ఎస్ డాట్ ఎల్ స్ట్రిప్ లెఫ్ట్ సైడ్ వైట్ స్పేసెస్ ఎవరన్నా ఉంటే ఒక స్ట్రింగ్లో అవి రిమూవ్ చేస్తుంది చూడండి ఎస్ ఈక్వల్ టు స్పేసెస్ చాలా ఇచ్చాను లాస్ట్లో హలో అన్నాను సో ఇక్కడ మాత్రం మనకి ఎలా ప్రింట్ అయింది అది వైట్ స్పేసెస్ రిమోట్ స్ట్రింగ్ ఈజ్ హలో అంటే స్పేసెస్ ఏమీ లేవు స్పేసెస్ లేకుండా ప్రింట్ కావడం జరిగింది మరి ఎల్ స్ట్రిప్ ఈ స్టార్ అనే క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది స్టార్ క్యారెక్టర్ రిమూవ్డ్ స్ట్రింగ్ ఈస్ అనేది ఇక్కడ ఇచ్చాం మామూలుగా బై బై డీఫాల్ట్ అయితే ఏమవుతుంది స్పేసెస్ రిమూవ్ అవుతాయి ఎల్ స్ట్రిప్ ద్వారా ఇప్పుడు చూడండి ఎస్ అనే స్ట్రింగ్ ఆబ్జెక్ట్కి ఇట్లా ఇచ్చాం హలో మధ్యలో ఇచ్చాం ఇటు సైడు అటు సైడు మనం స్టార్స్ పెట్టాం దీంట్లో లెఫ్ట్ సైడు ఏ క్యారెక్టర్ రిమూవ్ కావాలి బై డిఫాల్ట్ అయితే స్పేసెస్ రిమూవ్ అయ్యాయి ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఉంది స్పేసెస్ లేవు సో ఆ క్యారెక్టర్స్ లెఫ్ట్ సైడ్ రిమూవ్ అయ్యాయి రైట్ సైడ్ అలానే ఉన్నాయి చూడండి హలో స్టార్ 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 అని రైట్ సైడ్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ మాత్రం రిమూవ్ అయిపోయాయి నెక్స్ట్ ఎస్టిఆర్ మేక్ ట్రాన్స్ ఇక్కడ ట్రాన్స్లేషన్ టేబుల్ని ఫస్ట్ ఇది ప్రిపేర్ చేసుకుంటుంది టీ ఈక్వల్ టు ఎస్టిఆర్ మేక్ ట్రాన్స్ ఇచ్చి ట్రాన్స్లేషన్ టేబుల్ అంటే ఇది బేసు అంటే ఇక్కడ క్లియర్గా చెప్పాలంటే మీకు ఈ ట్రాన్స్లేషన్ ఫంక్షన్స్లో ఏఈఐఓయు బదులు వన్ టూ త్రీ ఫోర్ రిమూవ్ అవుతుంది రీప్లేస్ అవుతాయి అన్నమాట అంటే ఏ ఎక్కడ కనిపించినా సరే ఏ బదులు ఒకటి ఈ ఎక్కడ కనిపించినా ఈ బదులు రెండు ఐ బదులు మూడు అట్లా లెఫ్ట్ సైడ్ ఏవైతే ఇచ్చామో వాటి బదులు ఇవి ట్రాన్స్లేట్ అయ్యే విధంగా ఇక్కడ ఒక ట్రాన్స్లేషన్ టేబుల్ ఫస్ట్ ప్రిపేర్ చేసాం ఇప్పుడు ఎస్టీఆర్ డాట్ ట్రాన్స్లేట్ ఆఫ్ టీ అని ఇచ్చాం అనుకోండి ఈ టేబుల్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ స్ట్రింగ్ని ట్రాన్స్లేట్ చేయమని ఇచ్చాం సో ఆటోమేటిక్గా మీకు రిజల్టు ఈ విధంగా రావడం జరిగింది హలో హెచ్ఈఎల్ఎల్ఓ కాదా ఏఈఐఓయుల్లో ఈ అనేది కనబడ్డది ఈ అంటే ఇక్కడ ట్రాన్స్లేట్ చేయాల్సిందేంటి ఈ బదులు ఏమి ట్రాన్స్లేట్ కావాలి ఇక్కడ ఏమి రీప్లేస్ కావాలి రెండు రీప్లేస్ కావాలి ఈ ప్లేస్లో మళ్ళీ ఎల్ఎల్ అలానే ఉంటాయి ఓ ఉన్నది మరి ఓ బదులు ఏమి రీప్లేస్ కావాలి ఫోర్ రీప్లేస్ కావాలి అట్లా ఏఈఐఓయుల్లో ఏఈ కనిపించినా సరే వాటి బదులు ఇక్కడ ఇచ్చిన ఆల్టర్నేటివ్ ఏవైతే ఉన్నాయో అవి రీప్లేస్ అవుతాయి అంటే ఇక్కడ వన్ టూ త్రీలోనే కాదు ఏఈఐఓలోనే కాదు మన ఇష్టం వచ్చిన క్యారెక్టర్స్ ఏవి వేట్లతోటి రీప్లేస్ కావాలి అనేది ఇక్కడ ట్రాన్స్లేషన్ టేబుల్ ఫస్ట్ ప్రిపేర్ చేసుకొని తర్వాత ట్రాన్స్లేట్ అనే మెథడ్ ద్వారా మనం వాటిని ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ మ్యాక్సిమం క్యారెక్టర్ ఇన్ ఏ స్ట్రింగ్ మాక్సిమం క్యారెక్టర్ వైఎ మినిమమ్ క్యారెక్టర్ వచ్చేసి స్పేస్ అంటే యాజ్ పర్ యాస్కి వాల్యూ స్పేస్కి థర్టీ టూ ఉంటుంది కాబట్టి అదే చిన్నది మాక్సిమం క్యారెక్టర్ వై యొక్క యాజ్కి వాల్యూ ఎక్కువగా ఉంది కాబట్టి అది ప్రింట్ కావడం జరిగింది నెక్స్ట్ రీప్లేస్ ఒక స్ట్రింగ్లో ఒక స్ట్రింగ్లో ఒక సబ్ స్ట్రింగ్ని ఫైండ్ అవుట్ చేసి దాని బదులు వేరే దాన్ని రీప్లేస్ చేస్తుంది ఎస్ డాట్ రీప్లేస్ యాక్చువల్గా ఎస్ డింగ్ డాంగ్ బెల్ డింగ్ డాంగ్ బెల్ అని ఇచ్చా ఎస్ డాట్ రీప్లేస్ డింగ్ యాజ్ బింగ్ అంటే ఎక్కడైతే డింగ్ అనేది ఉందో దాని బదులు బింగ్ అనేది రీప్లేస్ అవుతుంది చూడండి బింగ్ డాంగ్ బెల్ బింగ్ డాంగ్ బెల్ అని రావడం జరిగింది నెక్స్ట్ ఆర్ ఫైండ్ సో రైట్ సైడ్ నుంచి ఫైండ్ చేసి దాని యొక్క ఇండెక్స్ కనుక్కుంటుంది మామూలు ఫైండ్ లాగానే మామూలు ఇండెక్స్ లాగానే ఆర్ ఇండెక్స్ రైట్ సైడ్ నుంచి ఫైండ్ అవుట్ చేస్తాయి అన్నమాట ఈ డింగ్ అనేది ఎక్కడ ఉంది అనేది చూసినట్లయితే ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్ క్యారెక్టర్లో ఆ యొక్క ఇండెక్స్లో ఉంది అట్లానే ఎల్ జస్ట్ లాగానే ఆర్ జస్ట్ అనమాట రైట్ సైడ్ జస్టిఫికేషన్ రైట్ సైడ్ జస్టిఫికేషన్ ఇచ్చి రైట్ సైడ్ ఇక్కడ రైట్ సైడ్ జస్టిఫికేషన్ ఇస్తూ ప్లస్ ఈ క్యారెక్టర్సు ఎట్లా రైట్ సైడ్ జస్టిఫై అయ్యాయి లెఫ్ట్ సైడ్ ఏమయ్యాయి జస్టిఫై అవుతూ ఈ క్యారెక్టర్ని ప్లేస్ చేయడం జరిగింది ఎన్ని టైమ్స్ అంటే హలో ఓల్డ్ హవర్ యూ పోను అంటే ఎస్లో ఏముంది డింగ్ డాంగ్ బెల్ ఉంది మరి అవి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అవి పోను మిగతా ఎన్ని క్యారెక్టర్స్ మిగిలి ఉన్నాయో వాటి బదులు ఇడ ఏమవుతుంది ఈ మైనస్ అనేది ప్లేస్ కావడం జరిగింది ఇక్కడ నెక్స్ట్ ఎస్ ఈక్వల్ టు ఇటు సైడు అటు సైడు స్టార్స్ ఇచ్చాం హలో అని ఇచ్చాం ఆర్ స్ట్రిప్ ఇంతకు ముందర ఎ ఎల్ స్ట్రిప్ చూసాం ఇప్పుడు ఆర్ స్ట్రిప్ ఎల్ స్ట్రిప్ అంటే లెఫ్ట్ సైడు స్టార్స్ పోయాయి ఇప్పుడు రైట్ సైడు స్టార్స్ పోయాయి సో లెఫ్ట్ సైడ్ స్టార్స్ అలానే ఉన్నాయి స్టార్ 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 హలో అనేది రావడం జరిగింది ఎస్ అనే స్ట్రింగ్కి నెక్స్ట్ స్ప్లిటెడ్ స్ట్రింగ్ ఈజ్ మన స్ట్రింగ్ని స్ప్లిట్ చేస్తుంది ఇక్కడ స్ట్రింగ్ హలో హౌ ఆర్ యూ అని ఉంది దాన్ని హలో వరల్డ్ హౌ ఆర్ యూ అట్లా సపరేట్ సపరేట్ చేయడం జరిగింది అదనమాట స్ప్లిట్ అట్లనే స్ప్లిట్ లైన్స్ ఎక్కడైతే స్లాష్ ఎన్ కనిపించిందో దీన్ని డింగ్ అనేది ఒక లైను టాంగ్ అనేది ఒక లైను బెల్ అనేది ఒక లైను ఎందుకంటే స్లాష్ ఎన్ అని ఇచ్చాం న్యూ లైన్ మరి దాని ద్వారా ఇక్కడ స్ప్లిట్ చేస్తుంది అనమాట చూడండి డింగ్ సపరేట్ అయింది డాంగ్ బెల్ సపరేట్ అయింది అలా నెక్స్ట్ ఎస్టిఆర్ స్టార్ట్స్ విత్ హలో హలో అనే దాంతో స్టార్ట్ అవుతుందా అనేది చెక్ చేస్తుంది ఎస్ హలో ఓల్డ్ హవారీలో హలో స్టార్టింగ్ అనమాట మరి ఎల్ స్ట్రిప్ ఆర్ స్ట్రిప్ లాగానే స్ట్రిప్ అనేది ఉంది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు పక్కల కూడా ఇది రిమూవ్ చేస్తుంది హలో ఓల్డ్ హవార్ యూ హలో ఓల్డ్ హవార్యూలో మీకు రైట్ సైడు లెఫ్ట్ సైడు ఏం లేవు కాబట్టి ఇక్కడ ఎస్టిఆర్ స్ట్రిప్ కంటే ఎస్ ట్రిప్ అని ఇస్తాను ఇప్పుడు రన్ చేయండి బోత్ సైడ్ రిమోడ్ ఏముంది ఎస్లో ఇది ఉంది సో నేనిప్పుడు దేని ముందరా ఎస్ఈక్వల్ టు స్టార్ 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 ఇట్లా ఇద్దాం సో ఇక్కడ ఈక్వల్ టు బద్దులో హలో రైట్ సైడు లెఫ్ట్ సైడు స్టార్స్ ఉన్నాయి మరి ఇప్పుడు మనం రన్ చేసి చూసినట్లయితే చూడండి స్టార్ రిమోడ్ హలో ఓకే ఇది కరెక్ట్ అనమాట అంటే మనం స్ట్రింగ్ ఎప్పుడైనా ఇట్లా మెథడ్స్ మీద అప్లై చేసేటప్పుడు కరెక్ట్గా ఉంటే అంటే ఇంతకు ముందు కూడా కరెక్ట్గానే వచ్చింది బట్ ఇచ్చిన స్ట్రింగ్ కరెక్ట్గా లేదు సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడు స్టార్స్ ఉండే విధంగా స్టార్స్ కానీ స్పేసెస్ కానీ ఏవైనా పెట్టుకోండి ఏ క్యారెక్టర్స్ అయినా పెట్టుకొని ఆ క్యారెక్టర్స్ బై డిఫాల్ట్ అయితే స్పేసెస్ రిమూవ్ అవుతాయి ఇప్పుడైతే స్టార్ రిమూవ్ అయింది నెక్స్ట్ ఇక్కడ ఎస్ ఈక్వల్ టు హలో ఓల్డ్ అని ఇచ్చాను హలో అనేది క్యాపిటల్ లెటర్లో ఉంది ఓల్డ్ అనేది స్మాల్ లెటర్లో ఉంది స్వాప్ కేస్ అంటే స్మాల్ క్యాపిటల్గా క్యాపిటల్ స్మాల్గా వచ్చాయి చూడండి హలో అనేది స్మాల్ అయింది ఓల్డ్ అనేది క్యాపిటల్ అయింది నెక్స్ట్ ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవరీ వర్డ్ టైటిల్ కేసులో వచ్చేదానికి ఎస్టీఆర్ డాట్ టైటిల్ చూడండి హెచ్ డబ్ల్యూ హెచ్ ఏ యు ఇవన్నీ కూడా అంటే ఈచ్ అండ్ ఎవరీ వర్డ్లో ఫస్ట్ క్యారెక్టర్ క్యాపిటల్గా వస్తుంది అదే టైటిల్ నెక్స్ట్ ఆల్ క్యారెక్టర్స్ క్యాపిటల్ కావాలి అనుకోండి ఎస్టిఆర్ డాట్ క్యాపిటలైజ్ అన్ని క్యారెక్టర్స్ క్యాపిటల్ కావడం కాదు ఇక్కడ ఇక్కడ క్యాపిటలైజ్ అప్పర్ అంటే ఆల్ క్యారెక్టర్స్ క్యాపిటలైజ్ అవుతుంది ఇక్కడ క్యాపిటలైజ్ ఫస్ట్ స్ట్రింగ్లో ఫస్ట్ క్యారెక్టర్ ఇక్కడ క్యాపిటలైజ్ కావడం జరిగింది అంటే ఒక సెంటెన్స్లో ఫస్ట్ క్యారెక్టర్ క్యాపిటలైజ్ కావడం జరిగింది ఓకే నెక్స్ట్ జెడ్ ఫిల్ లెఫ్ట్ సైడ్ జీరో తోటి ఇచ్చిన నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫిల్ అవుతుంది జెడ్ ఫిల్ చూడండి హలో వోల్డ్ పోను మిగతా అన్నీ కూడా అంటే హలో వోల్డ్ ఒక పది అనుకుందాం మిగతా ట్వంటీ టైమ్స్ జీరో అనేది ఫిల్ అవుతుంది నెక్స్ట్ ఎస్ ఈక్వల్ టు సమ్ నెంబర్స్ ఇచ్చాం ఈజ్ డిసిమల్ డిసిమల్ నెంబర్లా అవి అనేది చెక్ చేస్తుంది ఎస్ ట్రూ అని రావడం జరిగింది ఈ విధంగా రకరకాల స్ట్రింగ్ మెథడ్స్ మనం అప్లై చేసుకోవచ్చు మన యొక్క ప్రోగ్రామ్స్లో